హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు వెళ్లిన అధికారులు పోలీసులపై మహిళా రేషన్ డీలర్ కారంజల్లి రాడ్తో దాడి చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం నదురుబదలో చోటు చేసుకుంది. ప్లీజ్ తీయండి, అది మర్యాదగా చేయి పెట్టి తీయండి లాక్ ఫస్ట్. మీరు మహిళ పోలీస్ కదండి, మీరేంటండి? మీరేంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్? గ్రామంలో రేషన్ డీలర్ గా ఉన్న మిర్తిపాటి జ్యోతిలక్ష్మి నుంచి రేషన్ షాపును స్వాధీనం చేసుకుని లలిత మహిళా శక్తి సంఘంకు చెందిన పున్నమి పి పావనికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ షాపును స్వాధీనం చేసుకునేందుకు రామచంద్రాపురం ఆర్డీఓ సింధు, డిఎస్పి బాలచంద్రారెడ్డి, రాయవరం తహసీల్దార్, రాయవరం పోలీసులు ప్రయత్నించారు. అయితే రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతిలక్ష్మి రేషన్ దుకాణానికి గేటుకు తాళం వేసుకుంది. గేటు తీయమని అధికారులు ఆదేశించినా ఆమె తీయలేదు. గేటు తీసేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై కారం చల్లింది. మహిళా కానిస్టేబుల్ పైన రాడ్తో దాడి చేసి గాయపరిచిందని అధికారులు చెబుతున్నారు. నేను ఎప్పుడు చేస్తాను? నేను ఒక గింజ కూడా నాకు అవసరం లేదు గవర్నమెంట్కి. నేను ఎప్పుడు తినలేదు.